వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వారం దేశీ రుచులు ఎక్కడికి వచ్చిందో చెప్పనా? చెప్పే ముందు మీకు ఇదివరకు నేను గోవన్ రెసిపీస్ పరిచయం చేసేటప్పుడు ఒక విషయం చెప్పాను కదా, నాకు బీచ్ అంటే చాలా ఇష్టం, దేవుడా హైదరాబాద్లో బీచ్ ఎందుకు ఇవ్వలేదు అని. అందుకే అప్పుడప్పుడు గోవా వెళ్తూ ఉంటాను అనమాట. కానీ గోవాయే కాదండి, వేరే బీచ్లు కూడా ఉన్నాయి కదా, మరి అవి కూడా చూడాలి కదా. అందుకే మీకు ఇంకొక బీచ్ ఉన్న ఏరియాకి తీసుకొచ్చాను. అంటే ఏమనుకుంటున్నారు, మోనిక కాకినాడ వెళ్ళిందా, బాపట్ల వెళ్ళిందా, చీరాల వెళ్ళిందానా? అయ్యో అవన్నీ కాదండి, నేను ఇప్పుడు మ్యాంగ్లూర్లో ఉన్నాను. మ్యాంగ్లూరా? ఆల్రెడీ ఆ రెసిపీస్ పరిచయం చేసావు కదా, అనే కదా. మ్యాంగ్లూర్ రెసిపీస్ అంటే మ్యాంగ్లూర్ క్యాథలిక్ రెసిపీస్ అండి. మ్యాంగ్లూర్ క్యాథలిక్ క్విజిన్ అంటే ఇది చాలా ఫేమస్. బెంగళూరు ఎంత పాష్గా ఉంటుందో, ఎంత మంచి మంచి రెసిపీస్ అక్కడ ఉంటాయో, వాటికి తాతలాగా ఉంటుంది మ్యాంగ్లూర్ అనమాట. అంటే ఇక్కడ కూడా చాలా రాయల్గా ఉంటారు, చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు, అందరూ మంచి మంచి ఐటీ జాబ్స్లో పెద్ద పెద్ద ప్రొఫైల్స్లో సెటిల్ అయి ఉంటారు. అలాగే ఒక ఎయిర్పోర్టు, ఒక సీపోర్టు కూడా ఉన్నాయి, బోలెడ్ అని ఎంఎన్సీస్ ఉన్నాయండి. సో అక్కడ కల్చర్ గురించి, అక్కడ మనుషుల గురించి, అక్కడ రెసిపీస్ గురించి ఈ వారమంతా నేను మీకు చెప్తూ ఉంటాను. మీరు వింటూ అలాగే రెసిపీస్ని చూస్తూ ఫాలో అవుతూ ఎంజాయ్ చేయండి. సో మరి ఈరోజు నేను పరిచయం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా? కొక్రొక్క రెసిపీ అండి. నాన్ వెజ్ లవర్స్కి చాలా ఇష్టం. అదే కాంబీ సుకి, కాంబీ అంటే కోడి అనుకుంటా, చికెన్తో చేసే రెసిపీ. అక్కడ క్యాథలిక్స్కి ఈ రెసిపీ అంటే చాలా 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 ఇష్టం. మరి అంత ఇష్టమైన రెసిపీని టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనిక మీకు పరిచయం చెప్తే ఎలా? సో ఫస్ట్ నేను పరిచయం చేయబోయే రెసిపీ కాంబీ సుకి. కాంబీ సుకి అంటే చికెన్ రెసిపీ అని చెప్పాను కదా. ఈ చికెన్ రెసిపీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరి మసాలా వాళ్ళదే కదా, ఎవరి ఇల్లు, ఎవరి భాష, ఎవరి స్టేట్ వాళ్ళదే అన్నట్టు మసాలాలు కూడా మారిపోతాయండి. దీనికి కూడా మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ అసలు ఆ మసాలా పౌడర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. జాగ్రత్త నోట్ చేసుకోండి, చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది అలాంటి ఇలాంటి మసాలా పౌడర్ కాదు, ఇలాంటి మసాలా పౌడర్ నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఇలాంటి మసాలాలు వేస్తారని నాకు తెలీదు. చాలా ఎక్కువ చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్యాన్లో వితౌట్ ఆయిల్ ఆర్ ఘీ డ్రై రోస్ట్ చేసుకోండి. ఎనిమిది చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కొంచెం ధనియాలు వేసుకున్నాం. క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలండి. ధనియాలు ఎక్కువ వేసేసుకొని మిగిలిన స్పైసెస్ తక్కువ వేసుకున్నా, లేకపోతే ఇవి తక్కువ అయిపోయినా అనుకున్నట్టుగా రాదు. సో జీలకర్ర, కారంకి తగ్గట్టుగా వేసుకోండి. ఎన్ని మిరపకాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని మిరియాలు వేసుకోండి. కొంచెం పసుపు, కొబ్బరి తురుము, వెరైటీ అని చెప్పాను కదా బియ్యం, రెండు స్పూన్లు బియ్యం. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మ్యాంగ్లూర్ క్యాథలిక్స్ అంటే వీళ్ళు గోన్ క్యాథలిక్స్కి కూడా కొంచెం దగ్గర రిలేటెడ్ అనమాట, దగ్గర సంబంధం ఉంది వీళ్ళకి. వాళ్ళ కల్చర్ వీళ్ళ కల్చర్ కొంచెం దగ్గరగా ఉంటుంది, కానీ సేమ్ కాదు. రెసిపీస్ మాత్రం టోటలీ డిఫరెంట్. అక్కడ ఫుడ్ కానీ, అక్కడ యూజ్ చేసే స్పైసెస్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలా ఓకే, చూసారు కదా మంచి అరోమా వస్తుంది కదా, వాహ్. ఓకే, ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి ఈ హీట్లో ఇది ఇంకాసేపు డ్రై రోస్ట్ అవుతుంది. ఇలా ఉంచేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే అది కాస్త చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకోవాలి. మన ఇందులో ఆయిల్ యూజ్ చేయట్లేదు, అసలు ఘీలో కుక్ చేసుకోవాలి.
బ్యాంగ్లోరియన్ క్యాథలిక్స్ తులు మాట్లాడతారు, కొంకణి మాట్లాడతారు, అంటే బెంగళూరులో అవే కామన్ లాంగ్వేజెస్ కదా. సో కన్నడ మాట్లాడతారు బెంగళూరు అంటే, కానీ మ్యాంగ్లోర్ వాళ్ళు మాత్రం ఎక్కువగా తులు అండ్ కొంకణీనే మాట్లాడతారు. అక్కడక్కడ కన్నడ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ బేసికల్గా వాళ్ళ మదర్ టంగ్ అంటూ వాళ్ళు మాట్లాడేది మాత్రం కొంకణీ ఎక్కువగా మాట్లాడతారు. సో వీళ్ళ కస్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. నెయ్యి వేడెక్కింది, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఘీ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. సో వీళ్ళకి చాలా బ్యూటిఫుల్ బీచ్ ఉంది, అలాగే ఒక పోర్ట్ కూడా ఉంది. అండ్ బీచ్ ఉంది అంటే ఏం తింటారు చెప్పండి అక్కడ వాళ్ళు? సీ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు. సో సీ ఫుడ్కి సంబంధించిన రెసిపీస్ కూడా వీళ్ళ దగ్గర బాగా ఉంటాయి. ఈ వీక్ అంతా అసలు నాన్ వెజిటేరియన్స్ అందరూ పండుగ చేసుకోండి. మీకోసం మంచి మంచి రెసిపీస్కి వచ్చింది మోనిక. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు టొమాటో ప్యూరీ చేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసుకోవద్దు, టొమాటోని పేస్ట్ లాగా తయారు చేసుకొని వేసేసుకోవాలి. సో టొమాటో వేసాక బాగా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇవి చల్లగయ్యి ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఎన్ని రకాల మసాలాలు చూసాం కదా, ప్రతి స్టేట్కి ఒక డిఫరెంట్ మసాలా ఉంటుంది, కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో రైస్ వేసి గ్రహించడం నాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఓకే, మరి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం. ఓకే రెడీ. టొమాటో కూడా దగ్గరకు అయిపోయింది, చూసారా థిక్ గ్రేవీ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే చికెన్, చికెన్ వేసుకొని ఆ తర్వాత కాస్త salt. ఇప్పుడు చికెన్ ఇందులో కాసేపు కుక్ అవ్వాలి. కొంచెం టైం పడుతుంది. కాంబీ సుక్కి ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. ఓకే, దగ్గర అయింది. ఘీలో ఏదైనా ప్రిపేర్ చేస్తే ఆ ఫ్లేవరే వేరండి ఆయిల్తో చేసేదానికన్నా. సో ఇప్పుడు మన మ్యాంగ్లోర్ క్యాథలిక్ స్పెషల్ మసాలాను వేసేసుకుందాం. పొరింది మసాలా పౌడర్, ఇది కొంచెం డ్రై లాగా ఉంటుంది, డ్రై కర్రీ అన్నమాట. అంటే గ్రేవీతో కాకుండా డ్రై ఐటమ్ ఇది. సో దీన్ని మనం రోటీతో తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు, యాజ్ యూ విష్. ఓకే, ఒక్కసారి మూత పెట్టుకొని ఈలోపు నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను.
ఓకే. అసలు ఈ ఫ్లేవర్కే కడుపు నిండిపోతుందండి. బాబాబా, మసాలా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో తెలుసా? కాస్త ఎక్కువ చేసి ఇంట్లో పెట్టుకోండి. వెజిటేరియన్ కర్రీస్లో కూడా వేసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకే, మరి చూసారు కదా కాంబీ సుకీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కాంబీ సుకీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 3, ధనియాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, బియ్యం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, చింతపండు కొద్దిగా. కాంబీ సుకీ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పసుపు, కొబ్బరి తురుము, బియ్యం, చింతపండు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నెయ్యి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి బాగా వేయించుకుని ఆ తర్వాత చికెన్, ఉప్పు వేసి మరి కాసంతసేపు ఉడికించాలి. చివరిగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే కాంబీ సుకీ రెడీ. కాంబీ సుకీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తాను. చికెన్ సాఫ్ట్గా ఉంది, టొమాటో ప్యూరీలో కుక్ చేసుకున్నాం తెలుస్తుంది, అండ్ మసాలా అల్టిమేట్, చాలా చాలా బాగుంది. దీన్ని రోటీ, రుమాలి రోటీ, పప్పు రైస్ వండుకుంటారు కదా, ఆ టైంలో దీన్ని చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇంకా డ్రైగా కావాలంటే ఇంకాసేపు దగ్గరికి ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. కారం మీకు నచ్చినంత, మిరియాలు బాగా వేసుకున్నాం కదా, స్పైసీగా ఉంది. అసలు ఫస్ట్ రెసిపీనే అదిరిపోయిందండి. మరి ఈ వీక్ అంతా నేను ఎంత ఎంత మంచి రుచుల్ని టేస్ట్ చేయబోతున్నానో ఏంటో నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయబోతున్నారు, అలాగే తర్వాత టేస్ట్ చేయబోతున్నారు కదా. సో మరి సూపర్గా ఉంది కదా ఫస్ట్ రెసిపీ. సెకండ్ రెసిపీ ముల్టిమ్, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం సెకండ్ చేయబోయే రెసిపీ పేరు చెప్పాను కదండి ఆల్రెడీ, ముల్టిమ్. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికి మనం వడి బియ్యం వాడతాము, వాటిని మనం నానబెట్టి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను. ఈ రెసిపీ ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో అంటే నేను చేసాక మీకు తెలుస్తుంది. ఎంత రెసిపీ అంటే ఇంత రెసిపీ అండి, చాలా చిన్న రెసిపీ. చూసారు కదా 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తెచ్చుకుంటాను. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు టేస్ట్ చేయనివన్నీ ఈరోజు మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మ్యాంగ్లోర్ క్యాథలిక్ క్విజిన్లో చూడబోతున్నారు, అలాగే ఇంట్లో టేస్ట్ చేసి ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే వీళ్ళ రెసిపీస్ అన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. దీన్ని కాస్త మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము ఇందులో వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేద్దాం.
చేయొచ్చు. ఇప్పుడు అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే సర్వ్ చేసుకున్నామా? దాస మరీ రెసిపీ అంత సింపుల్గా ఉంటుందా చెప్పండి. కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పాను. దీన్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్నాక దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయేదాకా ఇలా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి దీన్ని. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఓకే, మ్యాంగ్లూర్ క్యాథలిక్స్ గోన్ కల్చర్ని కొంచెం ఫాలో అవుతారు, అలాగే పోర్చుగీస్ కల్చర్ని కూడా కొంచెం ఫాలో అవుతారు. కొంకణి తులు మాట్లాడతారు, కానీ వాళ్ళు మ్యారేజ్ కస్టమ్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ప్రాపర్ ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో అవుతారండి. సో వాళ్ళు ఇండియన్సే కాకపోతే బ్రిటిషర్స్ రూల్ చేసిన టైంలో పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆ కల్చర్ని అయితే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, కానీ మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతారు. అండ్ ఫుడ్ కూడా మన ప్రాపర్ ఇండియన్ ఫుడే వాళ్ళు తీసుకుంటారు. ఓకే, చూసారు కదా, ఇది రైస్ ఉన్నది కాబట్టి కొంచెం అడుగుపడుతూ ఉంటుంది. హైలో పెట్టాను, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే, చూసారు కదా వాటర్ కంటెంట్ పోయింది, దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు సిమ్ చేసుకొని తర్వాత ప్రాసెస్కి వెళ్దాం. ఇడ్లీ ఫ్రేములు తీసుకొని వీటికి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకొని చేసి పెట్టుకున్న వీటిని ఇలా రౌండ్ రౌండ్ షేప్లో ఇడ్లీ లాగా పెట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి కాలుతది, జాగ్రత్తగా పెట్టుకోండి. లేదా చల్లారాక కూడా పెట్టుకోవచ్చు. నేనైతే వేడిగా ఉండేటప్పుడు పెట్టేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టి స్టీమ్ వచ్చి అది బాగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అరుస్తోంది అంటే అయిపోయింది, ఆఫ్ చేసుకున్నా. ఇది ప్రాపర్ హెల్దీ ఫుడ్ అండి. సో జాగ్రత్తగా తీసుకున్నా. మామూలుగా ఇడ్లీలు చేసుకుంటూ ఉంటారు కదా రెగ్యులర్గా, సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, మల్టీ. దీన్ని మనం కాస్త పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి, ముల్టిమ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ముల్టిమ్కి కావాల్సిన పదార్థాలు: ఎర్ర బియ్యం 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత. ముల్టిమ్ తయారు చేసుకునే విధానం:
ముందుగా మిక్సీ జార్లో ఎర్రబియ్యం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత కొబ్బరి తురుము కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఓ ప్యాన్లో ఈ మిశ్రమాన్ని వేసి కొంచెం ఉప్పు వేసి దగ్గరకు అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్రకు నూనె అప్లై చేసి ఈ బియ్యం పిండి మిశ్రమాన్ని అందులో చిన్న చిన్న ఇడ్లీలుగా వేసుకుని స్టీమ్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ముల్తిమ్ రెడీ. ముల్టిమ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇందాక నేను చూపించిన చికెన్ ఏదైతే మనం చేసుకున్నామో కాంబిసుకి, దాంతో కూడా దీన్ని కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ మనం దీనికి యూజ్ చేసిన రైస్ ఏదైతే ఉందో అది హెల్త్కి చాలా మంచిది. సో రెగ్యులర్గా మనం చేసుకునే మినపప్పుతో ఇడ్లీ తయారు చేసుకుంటాం కదా, వాటికన్నా ఇందులో ఎక్కువ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి, ఇది బలమైనది కాబట్టి ఇలాంటి ఇడ్లీలు కూడా చేసుకుంటూ ఉండండి. దీనిలో మనం కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం కాబట్టి కొబ్బరితో ఈ బియ్యాన్ని కలిపితే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అది నేను మీకు మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. తప్పకుండా మీరు కూడా తయారు చేసుకోవాలి. కానీ దీని కాంబినేషన్లో వేరే ఏదైనా తయారు చేసుకుంటేనే బాగుంటుంది. అంటే కాంబిసుకి చూపించాను కదా, అలా చికెన్ రెసిపీతో తీసుకుంటే డెఫినెట్గా మీకు చాలా చాలా నచ్చేస్తుంది. సో ఈరోజు నేను చూపించిన మ్యాంగ్లోర్ క్యాథలిక్ క్యూజిన్లోని రెండు రెసిపీస్ కూడా సూపర్గా ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabiruchi, www.facebook.com/etvabiruchilo మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. సో రేపు కూడా మీకు మరొక రెండు మంచి మంచి మ్యాంగ్లోర్ క్యాథలిక్ రెసిపీస్ని పరిచయం చేయడానికి వచ్చేస్తాను. సో అంతవరకు కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. అలాగే టేస్ట్ ఆఫ్ ఇండియాలో చూపించిన రుచుల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. See you tomorrow. Bye-bye.